75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 16 మరియు 17వ తేదీల్లో విఎంఆర్ లాజిక్స్ వారి ప్రత్యేక కానుక తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని బ్యాంకింగ్ రంగంలో గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు విఎంఆర్ లాజిక్స్ కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 888-188-366 అండ్ 7799-0705. ఫ్రెండ్స్ విడలేడి స్వాగతం. మీరు ముందు చూసారు చూడండి, అది ప్రమోటెడ్ వీడియో. ఫ్రెండ్స్ ఒక రకంగా ఏంటంటే విఎంఆర్ లాజిక్ వాళ్ళు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 15 నుంచి 17 మధ్యలో వాళ్ళు ఏంటంటే ఒక బంపర్ ఆఫర్ అనేది తీసుకొచ్చారు. పూర్తి కోర్స్ అనేది 99 రూపీస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు యూజ్ అవుతుంది అనేసి. అలాంటి కోర్స్ ఫ్రెండ్స్ మాటి మాటికి రావు కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అలానే డైరెక్ట్ లింక్ కూడా నేను కింద ఇచ్చాను. ఓన్లీ 99 రూపీస్ ఫ్రెండ్స్ పర్చేజ్ అనేది చేయండి. ఫ్రెండ్స్ మరి ఈ రోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్లో మనం కానీ చూసుకున్నట్లయితే, అంటే నిన్న ఈవినింగ్ శ్రీకాకుళం కానీ అలానే విజయనగరం కానీ అలానే ఫ్రెండ్స్ విశాఖపట్నం కానీ ఇలా డిఫరెంట్ తెలియజేశాను. ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే కడప డిస్ట్రిక్ట్ లో ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 17వ తేదీన ఈ రోజు మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. టైం కూడా ఫ్రెండ్స్ చాలా తక్కువ టైం అనేది ఇచ్చారు, 21 వరకు ఇవ్వడం జరిగింది. అలానే ఇదే కాకుండా మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ లేటెస్ట్ గా ఒక జాబ్ అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఫ్రెండ్స్ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ స్టాఫ్ నర్స్ సంబంధించిన జాబ్ అప్డేట్ రావడం జరిగింది. ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్ లో మీకు చూపిస్తున్నాను చూడండి, ఏఎన్ఎం అంటే ఒక రకంగా ఆశా వర్కర్ లాగానే జాబ్ అనేది ఉంటుంది. అలానే మనకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఆరోగ్య క్లినిక్ ఉంటాయి చూడండి వైఎస్ఆర్, దానిలో కూడా అప్డేట్ అనేది రావడం జరిగింది. విశాఖపట్నంలో మనం కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెండ్స్ జూనియర్ అలానే కమ్ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అప్డేట్ నిన్న ఈవినింగ్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. అలానే మనం చూసుకున్నది విజయనగరంలో ఫ్రెండ్స్ అలానే శ్రీకాకుళంలో కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది రావడం జరిగింది. మొత్తం ఫ్రెండ్స్ 7 డిస్ట్రిక్ట్లో రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు. అది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏం చేయాలి ఎలా చేయాలి. అలానే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు అంతా ఓకే, అంటే 2000 మంది 3000 మంది 1000 150 అలా డిఫరెంట్గా వీడియోకు ఒక రకంగా ఒకరు చూస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం లేదు. ఎంత జెన్యున్గా తీసుకొచ్చినా ఎలా చెప్పినా కూడా మీకు స్వార్థంగా మీరు చూడకండి. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక యూట్యూబర్గా నేను అడుగుతున్నాను ఏంటంటే వీడియో చూస్తున్నారు ఓకే, ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మీకు పోయేది ఏమీ లేదు ఫ్రెండ్స్. అంటే మీలాగానే చాలామంది ఏంటంటే నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల, అంతే తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఎక్కువ వ్యూస్ వస్తే కూడా ఇందులో ఎలాంటి ప్రయోజనం లేదు. ఏమిటంటే ఒక మనస్ఫూర్తిగా నేను ఏమిటంటే నా గురించి ఒకరు కూడా జాబ్ తెచ్చుకున్నారంటే ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో అంటే ఈ ఛానల్ని క్రియేట్ చేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఇందులో ఎక్కువ మీరు అనుకుంటూ ఉంటారు సార్ మీకు ఎంత మనీ వచ్చేస్తుంది ఏమి రాదు ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైతే మీకు అలా అనిపిస్తుందో వాళ్ళు నాకు కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. అంటే స్వార్థంగా ఆలోచించకండి. ఒకరికి అంటే మీరు చూస్తున్నారు మీలాగానే 10 మంది చూస్తుంటారు, ఈ వేకెన్సీస్ గురించి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. అంటే మన ఛానల్ గురించి కూడా చాలా మందికి తెలియదు, అయినా కూడా మీరు ఏం చేస్తారంటే అందుకోసం చెప్తున్నాను. మీకు ఉన్నటువంటి సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన ఛానల్ అనేది షేర్ చేయండి. అలానే వీడియో చూసి వెళ్ళిపోకండి, లైక్ చేయండి. అలా చేయడం వల్ల చాలా సపోర్టింగ్గా ఉంటుంది మరొక వీడియో తీసుకోవడానికి. ఈ రోజు కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే 7 డిస్ట్రిక్ట్లు ఫ్రెండ్స్, ఓకేనా, 7 డిస్ట్రిక్ట్లో మీకు జాబ్ అప్డేట్ అనేది నేను తీసుకొచ్చాను. 1 బై 1 అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అప్డేట్ అనేది ఉంది ఫ్రెండ్స్, చాలా లేటెస్ట్గా వచ్చినాయి. ఓకేనా, అలానే అన్ని లింకులు కూడా ఫ్రెండ్స్ కింద నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ వెళ్ళేసి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకుని కూడా చూడొచ్చు. మరి ఫ్రెండ్స్ ఎలా చూడాలి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ వేకెన్సీ మనం కానీ చూసుకున్నట్లయితే కడప సెంటర్ నుంచి మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా సెంటర్స్, అందులో వర్క్ చేయాలి. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మనకి ఏంటంటే జనరల్ హాస్పిటల్ నుంచి మనకు కడప నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది, ఈ రోజు రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రెండు రకాలుగా మనకు జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. నర్స్ జాబ్స్ ఫ్రెండ్స్ ఏఎన్ఎం చేసిన వాళ్ళు 10,000 వరకు మీకు శాలరీ ఇస్తారు, అంటే వేకెన్సీ తక్కువే ఉన్నాయి. లేకపోతే మీకు ఇందులో కానీ చూసుకున్నట్లయితే ఎలాంటివంటి మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఎగ్జామ్ అనేది లేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎలాంటివంటి ఎగ్జామ్ అనేది లేదు. ఓన్లీ మీ మార్క్ లిస్ట్ అబ్జర్వేషన్ చేస్తూ 75% ఎక్కడన్నా మీరు వర్క్ చేసినట్లయితే దానికి 50%, ఆ తర్వాత ఫ్రెండ్స్ మీ ఎప్పుడైతే పాస్ అయ్యారో దానికి 10 మార్క్స్ అనేది ఇస్తున్నారు. టోటల్గా మనకు 100 మార్క్స్ అనేది ఇందులో వాళ్ళు ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తారు మీకు ఇస్తారా ఇరా అనేది. లేకపోతే మీ వంతు ఏమిటంటే అప్లై అనేది చేసుకోవాలి. ఎక్కడ కూడా ఫ్రెండ్స్ ఇందులో మీకు అనేది ఫీజు అనేది కూడా ఇవ్వలేదు. ఓన్లీ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే నిన్న వాళ్ళు సైన్ చేశారు, ఈరోజు అఫ్సల్ వెబ్ పేజ్లో మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది. 21/8/2021 5 లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి. అప్లై అనేది ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు, ఈ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి అంటే ఈ ఫిల్అప్ చేసి లేటెస్ట్గా ఫోటో అతికించి అడిగినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అది ఏమేమి సర్టిఫికేట్స్ అడిగారంటే ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ ఏం అంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏజ్.
ఓసీ పర్సన్స్ కి 18 నుంచి అలాంటి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి 1/7/2020 నాటికి. అలానే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కి. అలానే మనం కనుక కిందకి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అది కూడా ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు చూడండి. అన్ని కూడా ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అనేది మెయిన్ ఇవ్వాలి, ఎందుకంటే మీరు లోకల్ గా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫుల్ ఫిల్అప్ చేయాలి, ఎక్కడన్నా వదిలేసినా కూడా వాళ్ళకి ఎలాంటి దీనిలో సంబంధం అని తెలియజేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని క్యాపిటల్ లెటర్స్ లో అప్లై అనేది చేసుకోవాలి. అప్లై అనేది మీరు కానీ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ లో మీరు చేసుకోవాలి, ఈ అడ్రస్ కెళ్ళి వేసి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి ఆశిస్తున్నాను. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఏఎన్ఎం చేసిన వాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ 3 ఇయర్స్ మీరు కంప్లీట్ హాస్పిటల్ వర్క్ చేసినట్లుగా అంటే దీనిలో ఇస్తున్నారు. అలాంటి ఫ్రెండ్స్ టోటల్ గా ఫ్రెండ్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకుంటారు ఆశిస్తున్నాను. ఇది మనకు కడప డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి మనకి ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలానే జూనియర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలు అనేది రావడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ ఏపీసీఓఎస్ పద్ధతి ద్వారా ఇది తీసుకుంటున్నారు. ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే సిపిటి ద్వారా ఇంటర్వ్యూ ఆధారంగా ఇందులో సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ కూడా ఇందులో లేదు ఫ్రెండ్స్, ఓన్లీ మీకు ఏంటంటే అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీగా అనేది జాబ్ వస్తుంది. ఇక్కడ రోస్టర్ ప్రకారం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయితే ఫ్రెండ్స్ 7 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత అంటే జూనియర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ మనకు 5 పోస్టులు ఉన్నాయి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని రోస్టర్ ప్రకారం అలా ఏ ప్లేస్లో ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే గ్రాడ్యుయేట్ మీ దగ్గర ఉండి కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం మీ దగ్గర ఉన్నట్లయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని అడగలేదు. 1/7/2021 నాటికి 21 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అని ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ సంబంధించి ఉన్నటువంటి కంప్యూటర్ పైన 1 సంవత్సరం వర్క్ చేసినట్లుగా కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. అలా 2 సంవత్సరాలు పైబడిన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అంతే తప్ప మీకు ఎంఎస్ ఆఫీస్ సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. 15,000 వరకు మీకు సాలరీ అనేది ఇస్తారు. అంటే ఫ్రెండ్స్ నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది, 25 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది. అప్లై అనేది ఇది ఫ్రెండ్స్ ఆన్లైన్ లో మీరు చేసుకోవాలి, అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇలా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది, వెబ్ పేజ్ కింద ఇచ్చున్నాను. దాంట్లో ఏంటంటే పీడిఎఫ్ ఇవ్వడానికి ప్రాబ్లం అయింది కాబట్టి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఏం లేదు, మీరు ఏం చేసింది ఒకటి ఫ్రెండ్స్ అంటే నోటిఫికేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి అంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఒక ఆప్షన్ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను చూపించాను చూడండి, నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ కింద వచ్చి కామెంట్స్ అనేది చేయకండి సార్, నోటిఫికేషన్ మీరు ఇవ్వలేదు, పీడిఎఫ్ అనేది ఇవ్వండి అని. ఇప్పుడు మీరు వీడియో చూసినట్లయితే స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. అందుకోసం ఫ్రెండ్స్ వీడియో చెప్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా మీకు జెన్యున్ గా ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు చెప్తాను. అందుకోసం నేను లైక్ అడుగుతుంటాను, ఇంకేం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది ఆన్లైన్ లో మీరు చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఫ్రెండ్స్ సైన్ అప్ చేయాలి, ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అలానే పాస్వర్డ్ అనేది వేసిన తర్వాత అందులో మీరు లాగిన్ అయ్యి ఆ తర్వాత ఫ్రెండ్స్ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అనేది అక్కడ ఫిల్అప్ చేసి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు రావడం జరిగింది ఎక్కడ నుంచి, విశాఖపట్నం నుంచి ఈ జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కూడా జాబ్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా నేను కింద ప్రొవైడ్ చేశాను. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేది రావడం జరిగింది. దాని గురించి కూడా పీడిఎఫ్ అనేది కింద ఇచ్చున్నాను, ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే మనం కానీ చూసుకుంటే ఇప్పుడు కడప ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెస్ట్ గోదావరిలో కూడా ఫ్రెండ్స్ మనకి ఏంటంటే అంటే వైఎస్ఆర్ ఆరోగ్య క్లినిక్స్ ఉన్నాయి కదా, అందులో ఎంబీబీఎస్ సంబంధించిన అప్డేట్ అనేది రావడం జరిగింది. విశాఖపట్నం అయితే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్. అలానే మనం కానీ చూసుకుంటే ఈ పీడిఎఫ్ అనేది కూడా డైరెక్ట్ ఇచ్చాను, వెబ్ పేజ్ ఇవ్వలేదు, పీడిఎఫ్ అనేది ఇచ్చాను. అక్కడ కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అలానే ఫ్రెండ్స్ ల్యాబ్ సూపర్వైజర్ అనేసి మనకు అంటే అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద అలానే కంట్రాక్ట్ పద్ధతి మీద మనకి ఇందులో తీసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, అంటే డిస్ట్రిక్ట్ లో మనకు ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆఫ్లైన్ లో మీరు అప్లై అనేది చేసుకోవాలి. దానికి సంబంధించిన వీడియో కూడా ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ అనేది చేయడం జరిగింది. ఇది కూడా 16 అనేది రిలీజ్ కావడం జరిగింది, 22 వరకు లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా మీకు పీడిఎఫ్ అలాంటి అప్లికేషన్ ఇచ్చాను, ఇది శ్రీకాకుళం సంబంధించింది, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి నుంచి మనకి ఏంటంటే ఫ్రెండ్స్ అంటే తూర్పు గోదావరి నుంచి మనకి ఏంటంటే 18వ తేదీన డిగ్రీ కళాశాలలో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి మనం కానీ చూసుకుంటే 32 కంపెనీలు, అలానే 1800 ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్ మేళకు వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది. మాటిమాటికి ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వీడియో స్కిప్ చేస్తారు, బై ఛాన్స్ ఆ వీడియోలో చూడకపోతే ఈ వీడియోలో చూస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. మరేం లేదు, ఇక్కడ 10,000 నుంచి 25,000 మధ్యలో మీకు శాలరీ అనేది ఇస్తారు. వివిధ కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ అర్హత కానీ మనం కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి నుంచి డిగ్రీ వాళ్ళు అలానే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళచ్చు. ఓకేనా, ఎక్కడ వెళ్ళాలి కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి దీనికి సంబంధించిన వీడియో కూడా నిన్న నేను చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మార్నింగ్ వీడియో అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఎలిజిబుల్ అయిన వాళ్ళు వెళ్తారని ఆశిస్తున్నాను. ఇది మనకు రావడం జరిగింది. ఎక్కడి నుంచి
వెస్ట్ గోదావరి నుంచి రాజమహేంద్రవరం నుంచి ఈ జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 32 కంపెనీస్ అనేది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే 32 కంపెనీస్ అనేది వివిధ రకాలుగా చాలా మంచి కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అనేది వస్తున్నాయి. మీకు జాబ్ కావాలి అర్జెంట్ కనుక్కున్న వాళ్ళు డైలీ డైలీ ఇలానే ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన జాబ్ అప్డేట్ అనేది ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు ఇలానే ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే కింద లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందికి వచ్చినట్టు ఫ్రెండ్స్, ఎవరైతే శ్రీకాకుళం చూస్తున్నారో వాళ్ళైతే దీని మీద క్లిక్ హియర్ మీద దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఒకటి రెండు సార్లు బాగా చదవండి, ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కింద కామెంట్స్ అనేది తెలియచేయండి. నోటిఫికేషన్ ఫ్రెండ్స్ అంటే మనకు 2 నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం నుంచి వచ్చింది, విజయనగరం అలానే విశాఖపట్నం, అలానే అప్లై లింక్ అని చెప్పాను చూడండి, ఆ అప్లై లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే వెస్ట్ గోదావరి ఫ్రెండ్స్, ఆ తర్వాత కడప డిస్టిక్, ఆ తర్వాత మనకు చిత్తూరు డిస్టిక్, అలానే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కర్నూలు డిస్టిక్ సంబంధించి అప్డేట్ అనేది వచ్చింది. అలానే జాబ్ మెయిల్ సంబంధించి వీడియో అనేది ఫ్రెండ్స్ నేను ఏంటంటే దానికి సంబంధించి పీడిఎఫ్ అనేది నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇచ్చున్నాను, అక్కడ నుంచి వెళ్ళేసి ఒకసారి చూడండి. ఎలిజిబుల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ జర్నీగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేశారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.